హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మనం కమర్షియల్ పైలట్ లైసెన్స్కి సంబంధించి మనం మొట్టమొదటిసారిగా చూసాం మెడికల్ టెస్ట్లు ఎలా చేయించుకోవాలని చెప్పేసి మెడికల్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మనము కంప్యూటర్ నెంబర్ ప్రతి పైలట్ జీవితంలో ఇది ఒక పెద్ద గండంలాగా ఉంటుందన్నమాట చాలా కష్టమైన ప్రాసెస్ ఇది అంత ఈజీగా ఏమి ఉండదు వీలైన కాడికి ఎవరైనా టెక్నికల్ పీపుల్ని హెల్ప్ తీసుకొని చేయలేదు సొంత ప్రయోగాలు దీని మీద చెప్పేసి వీక్షకులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను సో ఈ వెబ్సైట్లో కన్నా చూసినట్లయితే పరీక్ష డాట్ డీజీసీఏ అనేది ఒక వెబ్సైట్ ఉంటుందండి ఈ వెబ్సైట్లో ఈ కంప్యూటర్ నెంబర్ అనేది మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పర్మనెంట్ నెంబర్ అనమాట సో మీరు ఎన్ని రోజులు అయితే పైలెట్గా ఉంటారు అన్ని రోజులు మీకు సేమ్ కంప్యూటర్ నెంబర్ అనేది ఉంటుంది సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో పరీక్ష డాట్ డీజీసీఏ దీంట్కి వెళ్ళేసి చేసుకోవాలి దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీని యొక్క విధి విధానాలు ఏంటి కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేయడానికి మనకు అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ ఏం కావాలని తీసుకున్నప్పుడు ఇందులో యూజర్ మాన్యువల్ అనే దాంట్లోకి వెళ్ళి ఫ్లైట్ క్రూ ఎఫ్ఎల్ఐ జిహెచ్టీ ఫ్లైట్ క్రూ అనేది కానీ మనం ఓపెన్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది సహజంగా దీనికి దీన్ని చేయబోయే ముందు మనం ఒక చిన్న పని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట బోర్డు వెరిఫికేషన్ ఆఫ్ మార్క్ షీట్ ఎందుకంటే ఇప్పుడు నా యొక్క ఎవరైతే క్లయింట్ బేస్ ఉందో వాళ్ళందరూ తెలుగు పిల్లలు కాబట్టి సహజంగా మీరందరూ స్టేట్ సిలబస్లో చదువుతారు సో ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు సీబీఎస్ఈ అని చెప్పడం కోసం ఒక ఈక్వలెన్ సర్టిఫికేట్ అనేది మనకు అవసరం అనమాట దీన్నే బోర్డు వెరిఫికేషన్ ఆఫ్ మార్క్షీట్ అని సిపిఎల్ భాషలో మనం చెప్తూ ఉంటాం సో బోర్డు వెరిఫికేషన్ ఆఫ్ మార్క్షీట్ చేయించుకొని దాన్ని తీసుకెళ్ళేసి మనము పరీక్ష డాట్ డీజీసీఏ రిమైనింగ్ డాక్యుమెంట్స్తో పాటు మనం చేయవలసి ఉంటుంది సో జనరల్గా మనం విడిగా మనం దీన్ని కానీ చేర్చుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు మా దగ్గర నుంచి కానీ మేము తీసుకున్నట్లయితే విల్ ఛార్జ్ ట్వంటీ థౌజండ్ ఫర్ దిస్ ఓన్లీ టు జనరేట్ కంప్యూటర్ నెంబర్ కంప్యూటర్ నెంబర్ మీరు జనరేట్ చేసి మేము ఇవ్వాలనుకున్నట్లయితే విడిగా ఎవరైనా మా దగ్గరికి వస్తే మాత్రం విల్ ఛార్జ్ ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌసండ్ డిపెండ్స్ అంది ఏదైనా కాంప్లెక్సిటీ ఉంటే మాత్రం థర్టీ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తాము ఓన్లీ కంప్యూటర్ సార్ ఇదేంది ఇంత కాస్ట్లీనా అవునండి ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్ ఎందుకు ప్రాసెస్ అంటే దీంట్లో చాలా కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి కంప్యూటర్ నెంబర్ చేయాలంటే మినిమం ఇరవై వేలు మ్యాక్సిమంగా ముప్పై వేలు రూపాయలు కూడా మేము ఛార్జ్ చేస్తూ ఉంటాం సో ఈ కంప్యూటర్ నెంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనుకున్నప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మీకు సో మనం ఫస్ట్ మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి కంప్యూటర్ నెంబర్ జనరేట్ అయిపోయింది ఈ కంప్యూటర్ నెంబర్ కానీ లేకపోతే ఈ కంప్యూటర్ నెంబర్ లేకపోతే ఏమవుతుంది మీరు డీజీసీఏ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో డీజీసీఏ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలి మీరు అన్నట్లయితే మీకు కంపల్సరీగా కంప్యూటర్ నెంబర్తోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట డీజీసీఏ ఎగ్జామ్స్ కోసం ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే ఆల్టర్నేట్ మంత్స్ పెట్టేస్తున్నారు ఎగ్జామ్స్ కాబట్టి పెద్ద టెన్షన్ అయితే అంతకుముందు మూడు నెలలు ఆరు నెలల కోసం నడిచి కాబట్టి మీరు ఎగ్జామ్స్ అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నట్లయితే మీరు కంప్యూటర్ నెంబర్ తప్పనిసరిగా జనరేట్ చేసుకోవాలి సో ఈ కంప్యూటర్ నెంబర్ మీరు ఒకవేళ జనరేట్ చేసుకోవడం రాకుండా మీరు ఏదైనా పరిస్థితులు ఉన్నట్లయితే మా నెంబర్ కానీ సంప్రదించినట్లయితే మేమైతే మినిమం ట్వంటీ థౌసండ్ వరకు ఛార్జ్ చేసి మీ కంప్యూటర్ నెంబర్ని మీనే నేను తొందరగా జనరేట్ చేసే ప్రయత్నం చేస్తాం చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో నాకు చాలా మంది పిల్లలు ఉంటారు చాలా కోచింగ్ సెంటర్లో సార్ కనీసం మాకు రెండేళ్ళైనా ఎప్పుడైతే మీరు మెడికల్ సి వన్ అయిపోతుందో కనీసం త్రీ మంత్స్ లోపల మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీ కంప్యూటర్ నెంబర్ జనరేట్ చేయట్లేదంటే అది ఒక ఫాల్స్ ఇన్స్టిట్యూషన్ అని మీరు గుర్తుపెట్టుకోండి అంటే వాడు మీకు కుచ్చుటోపీ పెడుతున్నట్టు లెక్క అనమాట సో నేను ఆచర్పోయినా అనమాట ఒక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి నాకు చెప్తున్నారు సార్ నేను ఇక్కడ ఏదో ఒక ఫ్లైయింగ్ అకాడమీలో ఏదో చేస్తూ ఉన్నాను నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సార్ ఇంతవరకు అక్కడ కంప్యూటర్ నెంబర్ కూడా జనరేట్ చేయట్లేదు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మిత్రులారా మీరు ఏదైనా కంప్యూటర్ నెంబర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలనేది తెలుసుకోవాలన్నట్లయితే మాకైతే మాత్రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది మినిమం ట్వంటీ థౌసండ్ రూపీస్ మీకు అది యాక్సెప్టెన్స్ ఉన్నట్లయితే చేసుకోండి సో ఇది తప్పనిసరిగా మేము డీజీసీ పరీక్ష డాట్ డీజీసీఏ సైట్లోకి వెళ్ళి మీకు అదేవిధంగా బోర్డ్ ఈక్వలెన్స్ తీసుకొచ్చి మీదంతా కూడా వర్క్ మేము చేసి పెడతాం సో ఇది అంతా టీడీఎస్ ప్రాసెస్ అండి చాలామంది పేరెంట్స్ మేము సిక్స్టీ థౌజండ్ ఛార్జ్ చేస్తాం ఏది మనకి క్లాస్ వన్ క్లాస్ టూ కలిపి అదేవిధంగా మీకు ఈజీసీఏ రిజిస్ట్రేషన్తో కలిపి అదేవిధంగా మీకు కంప్యూటర్ నెంబర్తో కలిపి ఇన్ని కలిపి మేము అరవై వేలు ఛార్జ్ చేస్తుంటే సార్ మీరు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు సార్ అరవై వేల రూపాయలు కట్టకపోతే కాదండి ఇది చాలా పెద్ద తతంగం ప్రాసెస్ ఉంటుంది తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే డీజీసీ సంబంధించి మొత్తం ఆర్ ఎగ్జామ్స్ ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిల్లో ఎవరు ఎన్ని ఎందుకు అటెండ్ చేయాలనేది మనం చూద్దాం సో ఇంకెవరైనా సిపిఎల్కి సంబంధించి ఆలోచన చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దీనికి సంబంధించినటువంటి అనేక ఇంటర్వ్యూస్ ఎవరైతే మన కమర్షియల్ పైలట్స్ ఉన్నారో కెప్టెన్స్ ఉన్నారో ఫస్ట్ ఆఫీసర్ ఉన్నారో వీళ్ళందరితో కూడా పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా మనం ఫ్యూచర్లో మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ